అందరు గుడ్ ఈవినింగ్. మనం కాకినాడ జిల్లాలో టోటలీ రెండు రాబరీ కేసుని డిడక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికైనా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, మన ఫస్ట్ రాబరీ కేసు మన 30/4/2023 ఉన్న రోజు జరిగినది. ఇంద్రపాలెం మార్కెట్ ఏరియాలో జరిగిన కేసులో జస్ట్ వితిన్ 35 అవర్స్లో మనం ముదాయిని అందరినీ పికప్ చేసి రాబరీ చేయడం జరిగింది. దాన్ని మనం 35 అవర్స్లో మన టీం సిసిఎస్ అండ్ ఎస్డిపిఓ కాకినాడ కిందికి టీము ఈ కేసుని వితిన్ 35 అవర్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ వన్ పాయింట్. ఈ కేసులో చూసామంటే మన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మల్లాడి ప్రసాద్, మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తాము, మల్లాడి ప్రసాద్, దొక్కడ మహేష్, తర్వాత పిసింగి ప్రసాద్ అని చెప్పి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిట్లో దొక్కడ మహేష్ అనే వ్యక్తి పైన ఆల్రెడీ 2018లో ఒక కేసు ఉంది. మళ్ళీ ఒక రేప్ కేసు కూడా 2021లో కేసు జరుగుతుంది. ఆల్రెడీ 2 కేసు ఈ దొక్కడ మహేష్ పైన ఉంది. ఈ దొంగతనం కూడా దీంట్లో ఏ వన్ ఎవరు మల్లాడి ప్రసాద్ ఉన్నారో, వాళ్ళు ఎవరు విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఫ్లోర్ మిల్లో కొన్ని రోజుల ముందు పనిచేసి మళ్ళీ పని వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని బేస్ చేసుకుని ఈ రాబరీ అనేది చేయడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఇంద్రపాలెం కేసు. దీనిట్లో 35 అవర్స్లో ఈ రాబరీ, వితిన్ 35 అవర్స్లో ఈ రాబరీని డిటెక్ట్ చేసిన అందరికి కూడా యాజ్ అ ఎస్పీ కాకినాడగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన గొలప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 17/4/2023 జరిగిన ఒక రాబరీ కేసు కూడా మనకి ఎక్కడంటే హైవేలో బైక్లో వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆపేసి దొంగతన రాబరీ జరిగింది. దాంట్లో కూడా మనకి 21 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక మొబైల్ ఫోన్ రాబరీ చేయడం జరిగింది. దాని వాల్యూ ఆల్మోస్ట్ 1,50,000. ఆ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా A1 మణిపాటి విజయకుమార్, A2 నడిపుడి మధు, A3 కర్రీమూర్తి, వీళ్ళు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా A1 మణిపట్టి విజయకుమార్ పైన రాజమహేంద్రవరం అండ్ రాజానగరం పోలీస్ స్టేషన్స్లో ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఈచ్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. ఇది 3rd కేసు అన్నమాట. ఆ కేసుని కూడా మన ఎస్డిపిఓ కాకినాడ, సిఐ పితాపురం సిఐ పితాపురం అండ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. బికాస్ అది ఎన్హెచ్లో జరిగినప్పుడు మనం చిన్న ఒక 1 or 2 స్మాల్ క్లూస్ని పెట్టుకుని, ఆ వ్యక్తి చెప్పిన చిన్న స్మాల్ క్లూస్ని పెట్టుకుని మనం ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది.